అన్నీ మనం అనుకున్నట్లు అవుతాయా? పదండి, సరదాగా పార్టీ చేసుకుందాం. ఏయ్, ఎవరక్కడ? ఏ, త్వరగా రండి. ఏ, త్వరగా రండిరా. సప్లయర్స్ ఎవడు రారేంట్రా? సార్, చెప్పండి సార్, ఏం కావాలి? 5 నిమిషాలు తెస్తాను సార్. 2 నిమిషాల్లో తెస్తా సార్. సార్, వీడు నమ్మకండి సార్, వీడు తప్పించుకుని పోతాడు. మా అమ్మ మీద అట్టు సార్, వీడు అన్ని అబద్ధాలు చెప్పి గిరాకీని చెడగొడుతున్నాడు. నేనా? పోరా. రేయ్, పిల్లన్నా కొడుకులారా, గొడవ పడకండి. ఇద్దరు చెరగొడు తీసుకురండి, పోయి త్వరగా తీసుకురండి. 2 ఫుల్ బాటిల్ విస్కీ, 5 బీర్లు పట్టరండి. నేను వీడితో వెళ్ళి తీసుకురావాలా? నా వల్ల కాదు సార్. ఒట్టు సార్, నేను కూడా విడితే వెళ్ళాను సార్. చెత్త నా కొడుకులారా, గొడవ పడకండి. ఓ పని చేయండి, అరే నువ్వు వెళ్ళి 5 బీర్లు పట్టరా, అరే నువ్వు 2 ఫుల్ బాటిల్ విస్కీ పట్టరా. అర్థమైందా? అయింది సార్. చూడండి, దారి పొడవునా గొడవ పడుతో లేట్ చేయకండి, వెళ్ళిరండి. పిల్ల నా కొడుకులు. రేయ్, బిల్ తీసుకురారా. వస్తున్నా సార్. ఇదిగోండి సార్ బిల్. ఎంత అయిందిరా? నేను చూస్తాలే. 100, 200, 300 మిగతా తీసుకుని ఎంజాయ్ చేసుకోండి, పోండి. థ్యాంక్ యూ సార్. రేయ్, ఇక పోదామా? ₹100 ఇప్పుడు. ఏమైంది మీకు? ఇద్దరు కొట్టుకుంటున్నారా? టిప్పు తీసుకొని ఇవ్వట్లేదన్నా. రేయ్, మీరు ఇట్లా చెప్తే వినరా మీకు? కొట్టుకుంటారా? ఇంత ఎక్కువైందిరా మీకు? మూడు కోట్ల తిండి తిని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారా? రేయ్, నన్ను కొడితే మాత్రం బాగుండదు. రేయ్, ఏట్రా చెత్తనా కొడకలారు బెదిరిస్తున్నారు, ఏం చేస్తావా? రేయ్, లోఫర్ నా కొడకలారా, నన్నే చంపుతారా? రేయ్, రండిరా, చంపండి రా, నన్నే చంపండి రా. Thank you.
ఏరా కపాలి, ఏంట్రా ఇది? అన్నా నేను చెప్పానే రాజా అనే, ఇతనేనన్నా. నమస్కారం అన్న. అసలు వడ్డీ అంతా కలిపి 250,000 అయిందనా? డబ్బులు ఇమ్మంటే నకరాలు చేస్తున్నాడనా? ఏంట్రా ఇది అన్నా? 1 సంవత్సరం నుంచి కడుతూనే ఉన్నానన్నా, కట్టిందంతా వడ్డీకి సరిపోయింది అంటున్నాడు. ఇచ్చిందేమో 50,000, ఇంకా 2.5 లక్షలు కావాలంటున్నాడనా? రే కపాలి అన్నా, నీకు దురాశ ఎక్కువరా? అది కాదన్నా, డబ్బులు తీసుకున్నప్పుడు వాపస్ ఇవ్వాలి కదన్నా. రోయ్, ఇంతవరకు కట్టింది చాలు. రే రాజా, అసలు కట్రా. అట్టట్టన్నా. రోయ్ అరవకు, ఎప్పుడు ఇస్తావురా అన్నా? క్లబ్లో ఫుల్గా లాస్ అయినానన్నా, 1-2 నెలలు టైం ఇవ్వన్నా. చూడు, 40,000 చొప్పున 4 నెలల్లో క్లియర్ చేయి. అలాగైతే 100,000 కదన్నా. నేను నా పెళ్ళం పిల్లలు విషం దాగి చావాలన్నా. రే ఎవరు ముసుకోరా రే, అన్నతో తీర్మానానికి వచ్చినాక పని ముగిసినట్టే. అన్న చెప్పినట్టు చేయి. చూడు కపాలి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట, కొంచెం టైం ఇవ్వు, ఈలోగా వాడు రెడీ చేసుకుంటాడు. ఇంతవరకు అసలే తీరలేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాడు, కొద్ది రోజులు ఆగితే అన్ని సర్దుకుపోతాయి. అది కాదన్నా. వదిలేయరా. రోయ్, 4 నెలల్లో మొత్తం తీర్చేయాలి, లేకపోతే నేను రావాల్సి వస్తుంది. అన్నా ఇచ్చేస్తానన్నా. కపాలి, ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి అయిపోతావు. వాడిస్తాళ్లే వాడిస్తాళ్లే వెళ్ళు. సరే 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 వస్తానన్నా. అన్నా చాలా హెల్ప్ చేసావన్నా. ఎవరిదిరా ఫోను? అన్నా ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా? ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గారు ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా? బెనర్జీకి రాసేశాడా? అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసిరా. అన్నా నేను ఎంత చెప్పినా వాడు ఇనలేదన్నా, నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడనా? వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. చెప్తానా కొడక, నువ్వు చేసిన వెధవ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా, 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా. అన్నా మా అమ్మ మీద ఒట్టనా? అన్నా నేను డ్యూటీ చేసుకుంటా అంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా, పైగా నా పెళ్ళం పిల్లలు చంపుతానన్నారన్నా, అందుకే భయపడి బెనర్జీకి రాసి ఇచ్చేసారన్నా. రే 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 ఆపండ్రా, వచ్చింది ఎవరనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఏం తీసుకుంటారు, హాటా కోల్డా? బెనర్జీ బెనర్జీ బెనర్జీ, తప్పు చేశావు తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు, వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే, నేను తలదూర్చుకుంటా ఉండేవాణ్ణి. ఇప్పుడు అవేమి గిట్టడం లేదంకుల్, ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ, అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పుదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. మాతోనే రౌడీజమా? అంకుల్ మనం మనం కొట్టుకోవడం ఎందుకు, కావాలంటే వాటా తీసుకో. షేర్ ఇస్తావా నాకు? రే రే బెనర్జీ, రే నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదు అనుకున్నావా? రే రండిరా. అనా బెనర్జీ గారికి ఎక్కువైందనా, మంచంలో పూ పెడుతున్నాడనా, ఏదో చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగి బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షిణ్యాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు, నీకే షేర్ ఇస్తాడా? లేదన్నా, వాడిని ఊరికి వదలకూడదు. శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అదే?
ఎవర్రది? ఏయ్ ఎవర్రా అంటే? వేళపడలేదు వేధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీయవేంట్రా? నిద్రపోతున్నాను, రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్ ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది వాడికి, బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. శీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరకు వస్తాడు. అక్కడ భోంచేసి బయటకు వచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం. ఏమైందన్నా? ఏంటి బెనర్జీ నేసేసారా? రే నిజంగా బెనర్జీ నేసేసారంటా? రే ఎంత గొప్ప వార్త చెప్పేవరా. రే నీకు ఫుల్ బాటిల్ పార్టీ ఇస్తున్నారా? రే బెనర్జీ నేసేసారంటరా? రే పొట్టడా బెనర్జీ నేసేసారట. రే చుట్టడా తాటి చెట్టు కా నుంచి కనిపిస్తుందిలే కంప, ఆ నుంచి అదంతా మనదే. ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలు రా? కరెక్ట్ గా 25 ఎకరాల, 15 కుంటలుంది అన్న. రే అన్న, పేపర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయన్నా. అదంతా వాళ్ళ తాతగారు ఆస్తి, కాకపోతే ఆ తర్వాత. ఆ తర్వాత ఏందిరా? వీళ్ళ నాన్నకి 2 భార్యలన్నా, వీడు 2వ భార్య కొడుకన్నా. మొదటి భార్యకి నరసింహారెడ్డి అనేవాడు ఉన్నాడన్నా. 2 భార్యల? అవునన్నా, కేసు నడుస్తుందన్నా. నువ్వేం భయపడకన్నా, కేసులో తప్పకుండా మనమే గెలుస్తామన్నా. ఇది లిటిగేషన్ ప్రాపర్టీనా? అయితే సరేలే, మనమే తీసుకుందాం. అన్నా నరసింహారెడ్డి అనేవాడు పెద్ద లిటిగెంట్ అన్నా. ఈ కన్నాను ఎదుర్కోవాలంటే ఎదుటోడికి ఎన్ని గుండెలు ఉండాలరా? ఈ నరసింహారెడ్డి ఎవడరా బచ్చా నీ? ఏ లక్ష్మారెడ్డి, ఆ నరసింహారెడ్డి తల మాంసం బోటి గీటి ఇప్పిస్తాడని సైని గీని చేసావు, జాగ్రత్త. నేనెందుకు అలా చేస్తానన్నా? నా పిల్లం పిల్లల మీద ఒట్టన్నా. అలా చేసావనుకో నిన్నే కట్ చేసి తోకమేయాల్సి వస్తుంది. రారా. ఇదేనా సార్ మీ ల్యాండ్?
అవునానా? అదిగో చూడు, ఆడ సెట్టు కనిపిస్తా ఉందే, అక్కడి వరకు మందే. టోటల్గా 25 ఎకరాల 15 గుంటలు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడంట? వాడి సంగతి లేనా? వాడు నా మాట కాదండో. వాళ్ళమ్మనే మా నాన్న ఉంచుకున్నాడు, మా అమ్మనే మా నాయన పెళ్లి చేసుకున్నాడనా? ఇక నుంచి ఈ భూమి నాది, నేనే పట్టాదారుణ్ణి, నేనే ఓనర్ని. అవునన్నా, ఇక మీదటి ఈ భూమి అంతా నీదేనన్నా? కాకపోతే నాకు మాత్రం కాస్త రేట్ ఎక్కువ ఇప్పించాలను. నేను ఎవరిని? ఫీను, హైటెక్ ల్యాండ్ మాఫియా కింగ్ని, రెడ్డి అంకుల్ శిష్యుణ్ణి. నేను చెప్పిందే ధర, మాట తప్పితే పుర్రెలు పగిలిపోతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటానన్నా? తప్పుతుందా? ఈ నాలుగు మాత్రం సత్యన మాట తప్పదన్నా. రాజా, అంకుల్కు ఫోన్ చెయ్యి. హలో అంకుల్, సూపర్ బిట్టు, గోల్డ్ గోల్డ్. ఈ భూమిని మనమే తీసుకోవాలి, నాకు బాగా నచ్చింది. ఓకే అంకుల్, సరే ఓకే. ఏ పొట్టోడా, ఆ లేఅవుట్లో ఏముందో నాకు వివరంగా చెప్పించు. సరే అన్న, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది, ఉదయాన్న వచ్చి వాకింగ్ జాగింగ్ రెండు చేయొచ్చు. ఇక్కడ హెల్త్ క్లబ్ వస్తుంది, ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. ప్యాకెట్ క్లబ్? రే జుట్టోడా, ఇక్కడ ప్యాకెట్ క్లబ్ ఎందుకు, ఇక్కడికి ఎవరు వస్తారా? నీకు విషయం తెలుసా, మనంతా హై లెవెల్లో, అది కూడా హై లెవెల్లోనే ఉండాలి. ఏమంటావు ఇంజనీర్ అబ్బాయి? అవునవును, అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ప్లాన్ చేసి స్కూలు హాస్పిటల్ కట్టించేద్దాం, అప్పుడు కమర్షియల్గా సేల్ అవుతుంది. అది అబ్బా మాట అంటే, ఒరే పొట్టోడా, ఓ ఫుల్ బాటిల్ ఇస్కి తెచ్చి ఇంజనీర్ గారికి తాగి ఆనందిస్తాడు. దానికేముందన్నా, ఫుల్ మందులోనే స్నానం చెప్తావునా? కేసా నరసింహారెడ్డి గెలిచిండనా? నీకు ఆ రోజే చెప్పా, ఏ మాత్రం తేడా వచ్చినా నిన్నే నరికి తూకం వేస్తానని. చెప్పరా నా కొడక, ఈ రోజు నిన్ను నరికి ముక్కలు చేస్తా. అన్నా, ఇందులో నా తప్పేం లేదన్నా, అంతా లాయర్ చేసిన పనేనన్నా. రే లాయరు, నువ్వు అడిగినప్పుడు అలా డబ్బులు ఇచ్చాను, ఏంట్రా ఇలా చేసావు? అరే నా డీడ్స్ ఎత్తను, లీగల్ గా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి, పెళ్ళైనట్టు ఆయన మొదటి భార్యకి ఆస్తి చెందుద్ది. రే లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రావాలి, నువ్వే ఏదైనా ఐడియా వేయి. సరే, ఈ కేసు నన్ను ఫోర్స్ చేస్తారంటే, నేను ఈ కేసు పైకి తీసుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నన్ను అరెస్ట్ చేస్తారా? నా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేస్తారు కదా మరి. ఆ నరసింహారెడ్డి బతికినంత కాలం ఈ ఆస్తి ఆడికే చెందుతుంది కదా. కబాబ్ మే హడ్డి. హలో, చెప్పు పున్నయ్య. సరే, ఎక్కడుంటాడు వాడు? చూడండియ్యా, ఆ రోజు మా నాయన 500 కొన్న భూమి, ఈరోజు 500 కోట్లు అయిపోయింది. ఇంత అసదియ్యా, ఈ యాను వాళ్లే ఇచ్చారు, ఇదిగో ఈ సెల్ ఫోన్ కూడా వాళ్లే ఇచ్చారు. ఏడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట, అందులో నాకు కూడా ఓ ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారు, నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను చెప్పులా. అన్నా, ఇప్పుడే మా నాన్న కబురు పెట్టే, ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరే ఒరే బలే ఓడిరా నువ్వు, మనం ఇట్టాగే ఆలోచిస్తావంటే అవకాశాలు చేయదరిపోవు. ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా. ఏమంటావా, బేరం కుదిరిందనుకో మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకున్నా, మీరందరూ రావాలి రా భయ్యా. అరే వీడు పాసుగా ఈడెవడు వచ్చాడా? ఏందను, కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా, మనల్ని చూడటానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరి? ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా, ఏం కావాలి చెప్పబయ్యా. పాసుకల కొడతావేందబయ్యా, చెప్పబెట్టబయ్యా. అమ్మా అమ్మా, అయ్యో, ఏయ్
ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా? చెప్పేది నీకే, ఏంటా కర్ర తీసుకుని వస్తాను అయితే? అబ్బాయ పరిగెత్తురాను. అయ్యో ఏంటయ్యా, ఏం తిట్ట తరుగుతాడా? అమ్మా అయ్యో వస్తాడా ఇడి పాసు కదా. దేవుడా భగవంతుడా, ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? నేనే నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టని పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఏమోసారి మేము మాట్లాడుతా ఉన్నామా? కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. Welcome to Hyderabad, sir. Sir. Mr. Prithvi, what a surprise. Meer ikkada... Sir, one year in, sir. ACP crime branch. Very good. Sayantra oka sari intiki randi. Meeto nenu chaala maatladali anukuntunnanu. Yes, sir. Dinner kuda maa intlone. Okay, sir. Okay, officers. Ippudu press meet undi. Adi muginchukoni, I will meet you later. Okay? Yes, sir. Bye. ఇట్స్ మై ప్లెజర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా లేదు. పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు. యునో హైదరాబాద్ ఈజ్ కూల్, సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ. హైదరాబాద్ ముందరా లేదు సార్, చాలా మారిపోయింది. క్రైమ్ రేట్ కూడా. మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను. ఎస్, నేను కూడా పేపర్లో చదివాను. రేపు ఛార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే పృథ్వీ. సార్, రెడ్డి ఫోన్ చేశాడు. మొన్న మర్డర్ అయిన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టం అంట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్. హైదరాబాద్కి ఐటీ బీటీ వచ్చిన తర్వాత
ల్యాండ్ రేట్స్ రోజు రోజుకి బాగా పెరిగిపోయాయి సార్. ఇక్కడ డబ్బు పెరగడంతో పాటు రౌడీజం కూడా బాగా పెరిగిపోయింది సార్. ఈ ల్యాండ్స్ కొనుగోలు విషయంలో రౌడీల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాని ఫలితమే అమాయకుల బలి. ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కూడా మంచి రేట్స్ ఉన్నాయి సార్. ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా ప్లాట్స్గా కన్వర్ట్ అయింది సార్. ఇప్పుడు ఒక ఎకరా పేదరైతు కూడా ఈరోజు కోటీశ్వరుడు. డబ్బు అనే ఆశతో వాళ్ల వాళ్ల భూమిని అంతా అమ్ముకుంటున్నారు సార్. ఈ రౌడీలు డాన్లు రైతులందర్నీ అదిరించి బెదిరించి వాళ్ల స్థలాల్ని కబ్జాలు కూడా చేసుకుంటున్నారు సార్. ఎదురు తిరిగి మర్డరైపోయినవాడు నరసింహారెడ్డి ఒక్కడే సార్. ఓ మై గాడ్. రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రౌడీల్లో ప్రముఖులు రెడ్డి అంకుల్, కన్నా, బెనర్జీ. ఈ బెనర్జీ రీసెంట్గా మర్డర్ అయ్యాడు సార్. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చావని, వాళ్ల వల్ల అమాయకులు మాత్రం బలికాకూడదు సార్. రెడ్డి అంకుల్తో సీను అని, కన్నాతో నాగా అని ఉన్నారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలోస్ సార్. వీళ్ళిద్దరూ చిన్న వయసులో మర్డర్ చేసి ఇద్దరు జైల్లో ఉన్నారు సార్. ఏం పృథ్వీ, బాగున్నావా? బాగున్నాను. మీరు? పోలీసులు చేసుకున్న తర్వాత క్షణక్షణం భయపడుతూ బతకడమే కదా. సరే గానీ నువ్వు ట్రాన్స్ఫర్ అంటూ తిరుగుతున్నావా, సెటిల్ అయ్యావా? సెటిల్ అయ్యానండి. డిపార్ట్మెంట్ నా ఇల్లు, ఇదే నా భార్య. చూడు, గురువుకు తగ్గ శిష్యుడు. పృథ్వీ, నీ భార్య పిస్తోలు, నా భార్య AK-47. పిస్తోలు, గన్ను అంటూ వాటి గురించే మాట్లాడతారా, లేక భోజనాలు ఏమని చేస్తా? బై ఆల్ మీన్స్, మీరు రెడీగానే ఉన్నావు, నువ్వు వెళ్ళి రెడీ చేయి. నేను భోజనం రెడీ చేస్తాను, మీరు రండి. పృథ్వీ. ఎస్ సార్. రేపే నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ట్రై టు క్యాచ్ దెమ్, అదర్వైజ్ కిల్ దెమ్. ఎస్ సార్. పద, భోంచేద్దాం. సార్ రా. ఈ రెడ్డి అంకుల్, సీనా, నాగా, కన్నా వీళ్ళ గురించి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే సార్, ఆ రెడ్డి అంకుల్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇవరా చెయ్యి, ఇవరా చెయ్యి. ఆ కన్నా, సీను, నాగా. ఆ నాగా, సీను బాగా చలాకీగాళ్ళు సార్. రోజుకు ఒక చోటు ఉంటారు, అక్కడి నుంచి అక్కడక్కడే మకం మారుస్తుంటారు. ఆ కన్నాగాడు పాగలగాడు సార్. 5-6 బార్లున్నాయి సార్. 4 బ్యాండ్లు పెట్టుకున్నాడు. రాత్రి 10 తర్వాత వాడే వెళ్ళి కలెక్షన్ తెచ్చుకుంటాడు సార్, ఎవరిని నమ్మడు. రాత్రి లాస్ట్ కలెక్షన్ వాడెక్కడికి తీసుకెళ్లాడు? అన్నా నమస్కారం. అన్నా నమస్తే. ఎరా, అంతా కరెక్ట్గా నడుస్తుందా? అంతా మీ ఆశీర్వాదం అన్నా, బాగా జరుగుతుంది. ఆ బిజిలీ ఉంది చూడు, చాలా నకరాలు చేస్తుందన్నా. రేపొట్టాడా? ఎవత్రాది? అదే అన్నా, ఆ పాప్ సాంగ్స్ పాడుతుంటదే ఆ పిల్లన్నా. రే, పోయి తీసురా పో. రే పొట్టాడా, ఎవత్రాది? అదే అన్నా, ఆ 2వ ఫ్లోర్లో ఉంటదే ఆ పిల్లన్నా. బిజిలీ అంటే ఎంఐ అన్నా. ఏయ్, క్యా ప్రాబ్లం తుమారా? మేరా ప్రాబ్లం యే హై కి 50% ముజే నహీ దేతా. ముజే 50% చాహియే అభి. రే పొట్టాడా, ఏం మాట్లాడుతుందిరా అదే? ఆమెకి కలెక్షన్ లో 50% కావాలంటానా? పుల్లు తీసుకోమని చెప్పు. దేతానై దేతానై. ముజే చాహియే, బాంబే మే ముజే 50% మిల్తా థా, ముజే అభి చాహియే. ఏంద్రా, ముంబై గింబై అంటుందే? ముంబైలో దీనికి కలెక్షన్ లో 50% ఇస్తారంటానా? అయితే సరేలే. 50% నహీ దియా తో మే దూసరే బ్యాండ్ కో చలి జాఉంగి. ఇవ్వకపోతే వేరే క్లబ్ కు వెళ్ళిపోతానంటుందన్నా. ఓ హీరోయిన్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ ముఖమే లేఅవుట్ అయ్యింది. ఏయ్, తమీసే బాత్ కరో, నహీ తో. ఏయ్ ఏయ్, ఏందే నువ్వు మాట్లాడేది? ఏందే నువ్వు మాట్లాడేది? సౌందర్యం అనుకున్నావంటే తెగ రెచ్చిపోయి వాగుతున్నావు, నాకెదురు చెప్తావా? పోలీసులు ఫోన్ చేస్తావా? రే, ఫోన్ ఇటీరా, ఇదిగో నేనే కలుపుతున్నాను. మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు. చూడు ముజే, మాట్లాడవే. ఎక్కడ పోతావే? మాట్లాడవే, పోలీసు ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు నీ? దూరం వెళ్తావే నువ్వు? ఈ ఊరు నాది,
పట్టుకుంటారా దాన్ని? ఆగమే, ఎంత దూరం వెళ్తావే నువ్వు? నిన్నెక్కడెవడు కాపాడే? అగో నడవంట్రా, పట్టుకోండి రా దాన్ని, పట్టుకోండి రా, పట్టుకోడ, పరిగెత్తరా. ఎవడే నిన్ను కాపాడేది? పదండ్రా. రే పోలీసు, నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? ఈ సమయంలో వచ్చి అమ్మాయిని షూట్ చేసి చంపింది చూస్తే తెలీదా? నువ్వెంత థర్డ్ క్లాస్ నా కొడుకో? రే, నన్నే థర్డ్ క్లాస్ అంటావా? లేదు, నీ అప్ప కూడా థర్డ్ క్లాస్ నా కొడుకే. రే, మా నాగాకి చెప్పి నిన్ను లేపేస్తాను. ఏ పోలీసు, వద్దు, నన్ను కాల్చొద్దు. ఏయ్, నన్ను కాల్చొద్దు. ఏయ్, ఆగరా, ఆగరా. ఆ కమిషనర్ కన్నాని ఎన్కౌంటర్ చేశాడనా? ఏంటి, కన్నాని చంపారా? ఇక అంతా నాగానే. డాని రా. అయ్యో కన్నా, నాగా, వ్యవహారంలో మేము దుష్మనుండొచ్చు, కానీ మేమంతా ఒకటే ఫీల్డ్లో ఉంటాం. ఆ కన్నాకి శత్రువులు ఎక్కువ ఎక్కువ. నాగా, నీవు దానికి హింట్ ఇచ్చిన తర్వాత దాని స్టైలే చేంజ్ అయిపోయింది. నాకు తెలుసు, నాకు తెలుసు. ఆ కన్నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో నేనేం తెలుసుకున్నావా? అది చాలు, అది చాలు నాకంతే. ఆ రోజు బెనర్జీ, ఈరోజు కన్నా, ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు. దీనంతటి కారణం ఏమిటి? ఎందుకు ఇలా అవుతుంది? మనలోనే ఎక్కడ లోపం ఉందిరా, మనలోనే ఎక్కడ లోపం ఉంది? అవన్నీ మర్చిపోయి మనందరం ఒకటి కావాలి, మనమందరం ఒకటి కావాలి. అప్పుడు పోలీసోళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. నాగా, వచ్చేరా, వచ్చేరా, ఒకటైపోదాం. నాకు తెలుసు, వాడిని చూస్తే నీకు శత్రువుగానే కనిపించవచ్చు. వాడంటే నీకు అస్సలు పడదురా. రే, వాడిని నేనొప్పిస్తాను రా, నేనొప్పిస్తాను. ఈ హైదరాబాద్లో గట్స్ ఉండేది నీకు సీను ఇద్దరికేరా? రే, మీరిద్దరూ ఒకటైతే కథే వేర్రా, దాని కథే వేరు. ఆలోచించు,
ఆలోచించి వచ్చేనాగా, మాతో వచ్చేనాగా. కన్నా కన్నా, అన్నీ పోగొట్టుకున్నావురా, నిన్ను పోగొట్టుకున్నావు. రే, ఇప్పుడైనా వచ్చేయరా, వాడికి బుద్ధినివ్వు, వాడికి బుద్ధినివ్వరా, మంచి బుద్ధినివ్వరా. కన్నా చెప్పిన టయానికి మామూలు ఇవ్వలేదనుకో, వాణ్ణి లేపి. నమస్తే అంకుల్. రాపున్నాయా? రా. నమస్తే అంకుల్. అంకుల్, ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. ఇది ఇది మాటే. నాకు తెలుసు, నాకు తెలుసురా, నువ్వు నా మాటకు విలువిస్తావని నాకు తెలుసు. అంకుల్, మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఒకటేంటి? ఎన్నైనా అడుగు, ఎన్నైనా అడగరా. నా దగ్గరకు వచ్చావు కదా, అదే అదే నాకు సంతోషంగా ఉందిరా, చాలా ఖుషిగా ఉన్నాను. ఈ రోజు నుంచి సీను నాగా ఒకటయ్యారంటే ఈ హైదరాబాద్ ఏంట్రా, ఈ స్టేట్ అంతా వణికిపోవాలి. అంకుల్, మన కన్నాని ఎన్కౌంటర్ చేశాడు చూడు ఆ కమిషనర్ శర్మగాడు, వాణ్ణి ఎలాగైనా లేపేయాలి. లేపేయి లేపేయి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ లేపేయి, మన శత్రువులందరినీ లేపేయి. కానీ జాగ్రత్త రే, నాకు మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళరా, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, అంతే కదూ, అంతే కదా. అబ్బా రే 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 రే, ఎందుకు అంత మౌనంగా ఉంటావు, రారా రారా నువ్వు రా. అరే నాగా, అరే నువ్వెందుకా మళ్ళీ తిరుగుతావు, తిరిగిటు. అది రే 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 నాగా, రే సీను, మీ ఇద్దరూ నాకు తమ్ముళ్ళంటి వాళ్ళరా, తమ్ముళ్ళంటి వాళ్ళు. రే, ఈ ఫీల్డ్లో శత్రువుల కోసం అన్నదమ్ములు కొట్టుకోకూడదురా, తెలుసా? వాళ్ళను ఒకేసారి లేపేయాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్, అంటే దోస్తులు అన్నమాట. ఏది చేతులు ఇవ్వండి, కలపండి రా చేతులు, కలపండి. అది కరెక్ట్, ఇది ఇలా ఉండాలి. వదలు వదలు చెయ్యి వదలు, ఇవ్వు ఇవ్వు చెయ్యి ఇవ్వు, వదలు వదలు చెయ్యి వదలు, కింద పడితే నిన్ను చెయ్యి చిల్లెత్తా, ఇవ్వు ఇవ్వు చెయ్యి ఇవ్వు, అహంకారం ఉంటే వదిలేసే సోదర, వదలు వదలు చెయ్యి వదలు, ఇవ్వు ఇవ్వు చెయ్యి ఇవ్వు, వదలు వదలు చెయ్యి వదలు. దుష్మన్ కే దునియానే చూపిస్తా, మనలోని మనకేంటి గొడవంట, సరదాగా గడపండి పుట్ట, ఈ చేతి పిడికిల్నే బిగిస్తా, దుష్మన్ కే దునియానే చూపిస్తా, మనలోన మనకేంటి గొడవంట, సరదాగా గడపండి పుట్ట. ఎత్తు ఎత్తు కత్తిని ఎత్తు, పడే పడే తలలు పడే, ఎత్తు ఎత్తు కత్తిని ఎత్తు, పడే పడే తలలు పడే, ముగించు 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 కల్లా, ఇవ్వు ఇవ్వు చెయ్యి ఇవ్వు, వదలు వదలు చెయ్యి వదలు, ఇవ్వు ఇవ్వు చెయ్యి ఇవ్వు, వదలు వదలు.
చెయ్యి వదులు, కింద పడితే నిన్ను చెయ్యి చిల్లెపుట, ఇవు ఇవు చెయ్యివు, అహంకారం ఉంటే వదిలేసే సోదరా, వదులు వదులు చెయ్యి వదులు, ఇవు ఇవు చెయ్యివు, వదులు వదులు చెయ్యి వదులు. పొడి చేసుకో, ఎటు వైపైన ఆపదలే రావచ్చు, నిలుస్తే నీకు కావలి తాకత్తు. ఈ ఫీల్డ్ లో ఉందాంలే దిల్ దేకో, చెయ్యేసల్లోపు వాని పొడి చేసుకో, ఎటు వైపైన ఆపదలే రావచ్చు, నిలుస్తే నీకు కావలి తాకత్తు. కానీ కానీ మనమే కానీ తాడో పేడో తెలిసేద్దామా, కానీ కానీ మనమే కానీ తాడో పేడో తెలిసేద్దామా. ముగించు 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 కల్లా, ఇవు ఇవు చెయ్యివు, వదులు వదులు చెయ్యి వదులు, ఇవు ఇవు చెయ్యివు, వదులు వదులు చెయ్యి వదులు, కింద పడితే నిన్ను చెయ్యి చిల్లెపుతా, ఇవు ఇవు చెయ్యివు, అహంకారం ఉంటే వదిలేసే సోదరా, వదులు వదులు చెయ్యి వదులు, ఇవు ఇవు చెయ్యివు, వదులు వదులు చెయ్యి వదులు. పృథ్వీ, బెనర్జీ కన్నా ఎన్కౌంటర్ అయ్యారు కదా, అండర్వరల్డ్ మొత్తం షేక్ అయింది అనుకుంటా? అవును సార్. ఆయనంత త్వరగా ఈ రౌడీ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. ఏంటండి, ప్రశాంతంగా కూర్చుని కాఫీ కూడా తాగలేరా? ఎందుకండి ఈ టెన్షన్ బతుకులు? మనం చేస్తుంది దేశ సేవే, దాన్ని వదిలిపెట్టి మన సుఖశాంతుల గురించి ఆలోచించకూడదు. సరిపోయారు పృథ్వీ, నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. పోయి పోయి అతనికి చెప్తున్నావా, అతను నాకంటే వర్కహాలిక్. నిదానంగా కాఫీ తాగిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అయ్యో ఏం జరిగింది సార్? ఏమండి సార్? ఏమండి ఏమండి ఏమండి? అయ్యో ఏమండి ఏమండి సార్ 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 షిట్ ఏమండి? యు ఫ్రాస్ ఎందుకు నా దాక్కుంటారు? ఫైట్ చేస్తాను, దమ్ముంటే ముందుకు రండి నా. ఐ విల్ కిల్ యు. గో ఆన్ సర్జన్ సార్ సార్. రే నాగా, పద పద. సార్ వాళ్ళు పారిపోతున్నారు సార్. సారీ సారీ నాగా, ఇటు. ఏమ్మా,
ఎవరైనా ఇద్దరు ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చారా? లేదండి, ఇక్కడికి ఎవరు రాలేదు. సార్ లోపలికెళ్ళి చూద్దామా? ఆమె లేదంటున్నది కదా. పదా. ఏ దేశపాండే. సార్ నా మొబైల్ లోపల మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. సరే వెళ్ళి తెచ్చుకో. సెల్ మర్చిపోయావా? మరి ఇదేంట్రా సీన్కే కామెంట్రీయా? ఏంటిది? ఏం లేదు. మరి రే నాగా, సందిగ్ధం అవుతుంది కానీ వెళ్ళి చూసిరా పో. ఒక్క నిమిషం మామా, ఇప్పుడు వచ్చేస్తా. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ, మీరు మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. పదమామా వెళ్దాం. ఏంటి బాగా హుషారుగా వచ్చావు బయటికి, ఏమైంది ఏంటి అక్కడ? ఏమైదేముంది, నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చాను. థ్యాంక్స్ చెప్పావా? రెడీమేడ్గా కమిట్ అయ్యి వచ్చావా? రెడీమేడ్ ఏముంది మామా, నాకు తెలుసులేమ్మా, నీకంటే ఎక్కువ ఆలోచిస్తాను. వాట్ ఇస్ దిస్? ఏంటిది, ఒక పోలీస్ కమిషనర్కి మన రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇవ్వగలుగుతాం? అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో గొడవలు చేస్తారని నేను ఈ మాట అంటాం లేదు. అరే, ఒక పోలీస్ కమిషనర్ని చంపడానికి ప్లాన్ చేశారంటే ఆ రౌడీ ఎలిమెంట్స్. హైదరాబాద్లో ఈరోజు రౌడీజం చాలా పెరిగింది సార్. యాక్చువల్లీ వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉందని కూడా తెలిసింది సార్. మనం కరెక్ట్గా ప్లాన్ చేశాం, అంతలో కమిషనర్ గారిని మర్డర్ చేశారు సార్. ఏసీపీ పృథ్వీ, నువ్వు ఒక స్ట్రిక్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది? సార్, రీసెంట్గా మేము ఒక మాఫియా డాన్ కన్నాని ఎన్కౌంటర్ చేశాం. నాకేమనిపిస్తోందంటే వాళ్ళ మనుషులు ఎవరైనా చేస్తుంటారేమోనని. ఎవరు ఎవరు కమిషనర్ని చంపేంత సాహసం చేసింది? మీరంతా ఉండి కూడా ఇంత ఘోరం జరిగిందంటే. సార్, సీనా నాగా అని ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఇదివరకే మర్డర్ చేసి జైలు శిక్ష అనుభవించారు. షూట్ దెమ్. నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. నా పీరియడ్లో రౌడీజం అంతం కావాలి. ఎస్ సార్. చూడండి, ఎవరి సపోర్ట్ కావాలో తీసుకోండి, ఎంత ఫోర్స్ కావాలో తీసుకోండి. ఒక్క నెల టైం ఇస్తున్నాను. ఓకే? ఎస్ సార్, వి విల్ డూ అవర్ బెస్ట్. అంకుల్, హోమ్ మినిస్టర్ సీనిను నాగిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు, వాళ్ళని ఎక్కడికైనా పంపించండి. అయ్యో పిచ్చెక్కిపోతుంది బాబాయ్. లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. రే, ఆ రోజు నుంచి చెప్తున్నారా? రే రే, మీరిద్దరు నాకు రెండు కళ్ళు ఉన్నట్టు మీరిద్దరు నా కళ్ళ ముందే ఉండాలరా? తప్పు నాదే, తప్పు. నాగాని జత కలుపుకున్న ఖుషీలో కమిషనర్ని లేపేమన్నాను, లేపేశాడు. ఏమీ చేయలేను, ఇప్పుడేమీ చేయలేను. పుట్టలో చేయి పెట్టినప్పుడు జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. అంకుల్, మీకేమైంది అంకుల్? డిపార్ట్మెంట్కి మీ మీద డౌట్ వచ్చింది, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇద్దరిని లేపేటానికి ప్లాన్ చేస్తున్నారు. వాడెవడా చెప్పంకుల్, వాణ్ణి లేపేస్తాం. ఇదే ఆవేశం వద్దనే నేను చెప్పేది. చనిపోయిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉంటావా? ఉండవు, ఉండవురా. రే రే, నా మాట వినరా, మీరిద్దరు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయిండ్రా, ఎవరి కంటికే కనపడకుండా వెళ్ళిపోండి. ఏంటి, అర్థమైందా? సరే అంకుల్. జల్దీ చలో చలో భయ్యా. హ్
एक मिनट ऑटो रोको भैया, यही यही रुको। कोई इंतजार कर रहा है क्या? इकड़े कदम्मा चेप्पार कौन हो तुम लोग? कौन कौन हो तुम लोग? कौन हो तुम लोग? कौन हो तुम लोग? और मैं डरो मत, मैं कुछ नहीं करूंगा, सिर्फ आपके साथ नाचूंगा। ए म्यूजिक डालो। अरे नाचो, अरे नाचो, नाचो, कम ऑन, कम ऑन, नाचो भी नाचो। समझो शराबी पास जिसके हम न हो, देखिए अब मैं शूटिंग स्टार्ट करता हूँ। कैमरा लेके आ। अच्छा भैया। ए तुम लोग बाहर चलो। अरे मेरे मुंह क्या देखते हैं? चलो चलो चल बेबी चल। एक्शन। कम ऑन। शाबाश, बहुत अच्छा किया। ये रख लो। ए इधर आ। अन्ना वीडन जागृत का तीस के लिए ऑटो लोदली पिटरा। अलग है ना सर? क्या सूट सर? ये कल दुबई जाएगा। रे नागा, मन इधर हम फ्रेंड्स होता मने आ देवड कुड़े एक्सपेक्ट चेस उन्दर का दू? अवन मामा, नुवु नेनु, दाबालो उन्न पड़ू सेत्रोल, जेलो उन्न पड़ू सेत्रोल, नुवु नेनु, बले कोटकुने वालंगा दा? आ जेलर नु मात्रों, बागा एड़ पिच्चों, गुर्तुंदा? కానీ ఒకటి మాత్రం నిజంరా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవటానికి ఆ రెడ్డి అంకులే కారణం. కరెక్టే మామ. రే సీను, దాబాలో నా 100 రూపాయలు కొట్టేసావు కదా, అదే రా నీ మీద నా కోపం. చేరాకు పడకరా, కావాలంటే నేను దాన్ని తిరిగి ఇస్తాను కానీ తీసుకో. పెట్టుకోరా రై. తీసుకోరా. ఇది నీ జేబులో పెట్టుకుంటావా లేదా? సరే అయితే. రే అప్పట్లో మన ఇద్దరం చిన్న పిల్లలం, కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కొట్టుకోవడానికి అవుతుందా? అందులో మన ఇద్దరం దోస్తులం. కరెక్ట్గా చెప్పావరా. మా అన్ని బాటిల్ ఖాళీ అయిపోయినాయిరా. అసలు తాగినట్టే లేదురా. రామా బయటికి పోదాం. బయటిగా? అమ్మో నేను రాను. ఈ టైంలో ఏ నా కొడుకు వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? రామా వెళ్దాం. అయితే నేను రెడీ, పోదాం పదా. ఒక్క నిమిషం, ప్యాంట్ వేసుకొస్తా. అలాగే కానీ
ముఖం తిప్పేసుకున్నావు, నువ్వు చూసిన అమ్మాయా కాదానా? సర్లే సర్లే, నేనేం మాట్లాడనులే. ఎవ్వా చెయ్యేస్తే నరికేస్తా నా కొడక. రే వదలరా వదలరా, నరికేస్తా నా కొడక, చెయ్యేస్తాడు నా కొడక, వదలరా నడు, చంపేస్తా నా కొడుకుని. అందుకే నిన్ను మూర్ఖుడు అంటారు అందరు. అదా బార్లో డాన్స్ చేసే అమ్మాయి డబ్బులు తీసుకుంటుంది, డాన్స్ చేస్తుంది, దాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? చూడునాగా, ఇలాంటి అమ్మాయిలు అమలాపురంలో పెద్దాపురంలో 100 మంది దొరుకుతారు. అలాంటిది దాన్ని చెయ్యేవడో పట్టుకున్నాడని బీరు బాటిల్ తీసుకుని వాడు తలపక్కలు కొడతావా? దానికి నీకు ఏంట్రా సంబంధం? నీకు ఇష్టమైతే దాన్ని బుక్ చేసుకుని ఒకరోజు ఎంజాయ్ చేసి వదిలేయాలి అంతే. రే సీను, చూడునాగా, ఇలాంటి అమ్మాయిలు హైదరాబాద్లో కూడా చాలా మంది దొరుకుతారా? చూడు, వేరే అమ్మాయిల విషయం నాకు అనవసరం, కానీ ఈ అమ్మాయి లవ్వా? మనం ఎన్నాళ్ళు బతుకుతాం మనకే తెలియదు, కానీ దానికి తోడు లవ్ అంటే లవ్. మామా దయచేసి ఆ విషయం వదిలే, నాకు తల తిరుగుతుంది. నీకు తలే తిరుగుతోంది, నాకు తలతో పాటు ఒళ్ళంతా తిరుగుతోంది తెలుసా? చూడగా, నేను ప్లేస్ తీసుకెళ్తాను, అక్కడ సూపర్ ఫిగర్స్ ఉంటారు, ఎంజాయ్ చేద్దు గాని. ఆకాశం చుట్టుకుంది, తల అంతా తిరుగుతుంది, తల అంతా తిరుగుతుంది, గుచ్చుకుంది గుచ్చుకుంది నీ చూపు నా వైపు, కొండ మల్లి పువ్వులాగా వళ్ళంతా గుచ్చుకుంది, వళ్ళంతా గుచ్చుకుంది. పోవాలని
ఆకాశం చుట్టుకుంది, తల అంతా తిరుగుతుంది, ఓ తల అంతా తిరుగుతుంది. కదంబి ఆగే రకతో సబ్కో ఉడా దుంగా. ఏ రఫి కొనిరే. ఏ భయ్యా, ఏ సారి నీ బాయ్ ఫ్రెండ్స్ తో మావాళ్ళని కొట్టిస్తావా? ఎక్కడే వాళ్ళు భయ్యా, ఇస్కి కోయి గల్తీ నహీ. ఓయ్ కోన్ రే ఓ హరామి లోగ్. ఓ సీను నాగాయనా? ఓ ఇచ్. ఓయ్ కహా ఏ సీను నాగా, వాళ్ళని నమ్ముకుని మమ్మల్నే కొడతావా? ప్రాణం తీస్తా నా కొరక. భయ్యా మీ వాళ్లే వాళ్ళని కొట్టారు. వాళ్ళు రెడ్ అంకుల్ మనుషులు తెలుసా? ఓ అంకుల్ కాలు. వాళ్ళతో పాటు అంకుల్ కాబి టైం కతం హువా. చూడు వాళ్ళకి చెప్పు, వాళ్ళు మొగాళ్ళైతే వాళ్ళు తల్లిపాలు తాగుంటే మా అడ్డాకొచ్చి ఈ పోరి తీసుకెళ్ళమని చెప్పు. ఏ పకర్రే, ఏ చల్ అని చల్ వదులు. ఏ అరవకే వదులు. ఏ అరవకో. సీను, సీను, రే సీను, నేను నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా? నీ లవ్ గురించా? దేవుడి మీద ఒట్టు నాకు దాని మీద ఇష్టం లేదురా. నాకు ఎప్పుడన్నా మూడొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటం, పని చూసుకోవడం, తిరిగి రావటం అంతే. తన్నేనంటే
సరే సర్లే, నేను ఒకటి అడిగితే నువ్వేదో చెప్తావేంట్రా? రాంగ్ వేలు ఆలోచించుకుని నేను చెప్పింది కొంచెం విను బాబు. అదే సీను, అవును అవును, నువ్వు అమ్మాయిని. అవునవును కాదురా, అదేంటో త్వరగా చెప్పు. నన్ను అసలు చెప్పనిస్తే కదరా. అదేదో చెప్పరా. అదేరా సీను, ఆ అమ్మాయి విషయం. దింపండ్రా. ఏంటి అంకుల్ ఇప్పుడు వచ్చారు, ఏంటి సంగతి? మీ విషయమేరా? రేయ్, నేను మీకేం చెప్పానరా? బయటకు వెళ్ళకండి అని చెప్పానా? బారుకు పోయి గొడవ చేద్దని చెప్పానా? మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ పృథ్వీ గాడు మిమ్మల్ని అటాక్ చేశాడు. అంకుల్, అది రేయ్, మందు కావాలంటే ఒక ఫోన్ చేసుంటే డ్యానీ తెచ్చిచ్చేవాడరా? అంతేగాక బార్లో అమ్మాయి కోసం గొడవ పడ్డారంట అంకుల్? అది వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అదేం లేదా అంకుల్. రేయ్ చూడునాగా, సీను మీ మంచికే చెప్తున్నాను. రేయ్, మన ఫీల్డ్లో మనం అమ్మాయిల కోసం వెంటబడితే మన కథ ముగిసినట్టే. నాశనమైపోతారు, నాశనమైపోతారు. మీరిద్దరు నాకు రెండు చేతులు లాంటి వాళ్ళరా. మీరిద్దరు నాకు కావాలి, నాకు కావాలరా, ఆ విషయం మీకు తెలీదు. రేయ్, మీరిద్దరిలో ఎవరికైనా ఏమనైతే నేను తట్టుకోలేనురా. ఎవతో అమ్మాయి కోసం మీరిద్దరూ గొడవ పడ్డం అవసరమా? ఇంత గలాట అవసరమా? ఆ లోఫర్ నాజర్ గాడు ఆ బారులోకి అమ్మాయిని తీసుకుపోయి నా మీద ఛాలెంజ్ చేస్తాడా? ఛాలెంజ్? వాడు నా ముందు బచ్చా, బచ్చారా వాడు? వాడు నా గురించి మాట్లాడతాడా అంకుల్? వాడు ఉండకూడదు ఇక మీద. అలా జరగదులే అంకుల్. అలా జరగకూడదు, జరగకూడదంతే. ఏంటి భయ్యా, నాగాసేన ఇంకా అడ్రస్ లేదు. వాడకు నా దగ్గరికి రావడానికి ఎన్ని గుండెలరా? ఆఫ్టర్ ఆల్ ఈ బార్ క్వీన్ కోసం మావాడని కొడతారా? హే సోనా, మీరా పాసానా? హే తుమ్ లోగ్ బార్ దోరే, మే సారీ కో దేఖ్ లుంగా. హే సారీ, ఓ చల్తా హే నా తుజే. చరో, తుమే దిఖా లుంగా. హే చోరీదాన్ని మీరే తీసుకెళ్ళండి, నన్ను మాత్రం వదిలేయండి. ఇంకొకసారి అమ్మాయిని ఏమన్నా అన్నావు అనుకో నా కొడక, మూతి పగిలిపోద్ది చెత్త నా కొడక. అమ్మాయిల్ని బలవంతంగా తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్ తీస్తున్నాడు కదరా రాస్కెల్. బార్లో ఉండే అమ్మాయిలతోటి బిజినెస్ చేయడానికి అగ్రిమెంట్ ఏమన్నా తీసుకున్నావరా? బిఎఫ్ఎల్ తీసే నా కొడక. రేయ్, రేపటి నుంచి అమ్మాయిల్ని పట్టుకోవడానికి ఇక నుంచి నీకు చెయ్యి ఉండకూడదు. కాలు కూడా ఉండకూడదురా. Oh, my God.
కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు కనుక మీరు రాకపోతే నా బతుకు ఏమైందో ఏంటో. ఏడవద్దురు, కానీ మేము వెళ్తాం. వెళ్ళకండి, వంట చేస్తాను, భోజనం చేసి వెళుదురు. కానీ భోజనం గిజన ఏవద్దు, రారా మనం వెళ్దాం. రేయ్, మీరు కూర్చోండి, అరగంటలో భోజనం రెడీ చేస్తాను. తీసుకోండి, భోజనం చేయండి. పని చేయడం చేత కదా, కానీ పందుల్లాగా తింటున్నారు. చెత్త నా కొడకలారు, చెత్త నా కొడకలేని. మా జీవితంలో ఎవరూ మాకు ఈ విధంగా అన్నం పెట్టలేదు. అమ్మా నాన్న, మాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. మేమిద్దరం పుట్టినప్పటి నుండి అనాథలం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా గొడవ పడేవాళ్ళం హోటల్లో. జైల్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళం. మేము భోజనం చేయాలంటే ఇంకొకరిని కొట్టి ఆ సంపాదనతో భోజనం చేసేవాళ్ళం. మాకు ప్రేమ ఆప్యాయతలు తెలియటం జీవితంలో ఇదే మొదటిసారి. ఇంతవరకు తెలీదు. మేము మనశ్శాంతిగా కూర్చొని భోంచేయటం కూడా ఇదే మొదటిసారి. సరే సరే, ముందు భోంచేయండి. మెల్లగా మెల్లగా. భోజనం పెట్టేవాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టకపోతే ఎవరు సరిగా భోజనం చేయరు. పెట్టేవాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండాలి. ఆ విధంగా మాకెవరూ పెట్టలేదు. ఈరోజు నీలో చూస్తున్నాం. రే, ఊరికే మాట్లాడుతూ కూర్చుడా లేకపోతే భోజనం చేస్తావా? రాణి, నువ్వెందుకు ఆ బార్లో పనిచేస్తున్నావు? రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్, నువ్వు పెద్ద తలతెక్కోడురా, నవ్వుతూ ఉన్నదని ఏడిపించేశావు. లేదు, అందుకు కాదు. నాకు మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ గుర్తుకొస్తున్నారు, అందుకని ఏడుస్తున్నాను. నాన్న మమ్మల్ని వదిలేసి వేరే దాంతో వెళ్ళిపోయాడు. నేను పంపించే డబ్బుతోనే అమ్మ ఇల్లు గడుపుతోంది. తమ్ముడు, చెల్లెలు, స్కూల్ ఫీజు అన్ని దానిలోనే. నా గోడంతా వినిపించి మీకు మనశ్శాంతి లేకుండా మీ మూడంతా పాడు చేశాను. మీరు భోంచేయండి. రే నాగా. ఏంట్రా ఇట్రారా నువ్వు? ఏంటో చెప్పరా. ఇట్రారా నువ్వు? ఆగరా, వస్తున్నాను. ఏంట్రా? చూడు నాగా, హైదరాబాద్ ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా ప్లెజెంట్గా ఉంది, కానీ నాకు మాత్రం రాణియే గుర్తొస్తుంది. నువ్వు నమ్ముతావు లేదో, కానీ మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత రాణి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నా మనసుకు నాకేదో అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే ఆ రోజు వాణ్ణి బాటిల్తో తల పగలగొట్టింది నేను. దేవుడి మీద ఒట్రా, అమ్మాయిల విషయంలో రాణి నా రూటే మార్చేసింది. పాపం రాణి తన తమ్ముడి కోసం, చెల్లెల కోసం బాగా కష్టపడుతుందిరా. ఆ అమ్మాయికి ఎలాగైనా మనం తప్పకుండా హెల్ప్ చేయాల్సిను. పృథ్వీ, ఏంటిది? సిటీలో రౌడీజం ఎక్కువైంది. ఎక్కడున్నారు నాగా, సీను? వాట్ ఆర్ యు డూయింగ్ ఐసే? హలో సార్. అది సార్, అది
నడవరా ఏంట్రా పిల్లి నడక నడు నడవరా అంటే నడువే చెప్పరా ఎక్కడ్రా నాగస్తిను నాకు తెలుసు సార్ చెప్ప చెప్పరా చచ్చిపోతాం చెప్పరా నాకు కొడక ఎక్కడ్రా నాగా చెప్పరా తెలీదా మీకు తెలీదారా చెప్పండ్రా ఎక్కడ్రా వాళ్ళు చెప్పరా చెప్పరా నీ అబ్బ చచ్చిపోతావు సరే సార్ వదలండి సార్ ఓయ్ లాయరు నువ్వేం చేస్తావో నాకు తెలియదు పోలీసు వాళ్ళు మా పోరగాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే మా పోరగాళ్ళు నా కళ్ళ ముందుండాలి ఏయ్ ఎక్కువగా మాట్లాడొద్దు నేను చెప్పింది చెయ్యి లేకుంటే కతం చేస్తానంతే ఆ వదిలియా ఏదో మటర్లు చేసి వాడిని పట్టుకునేవా ఇదుడు నాలుగే నాలుగు రోజులు బయటకు వచ్చేస్తాను నేను ఏయ్ నడురా నీకు చాలా ఉందే నేను తలుచుకుంటే నీకు సంసారానికి పనికిరాకుండా చేస్తాను ఏ లాయరా ఆ జడ్జి ముందు నా పరువు అంతా తీసినావు కదయ్యా నేను ఆయన జిగిరి దోస్తులం కాబట్టి సరిపోయింది నీతో పెట్టుకుంటే గూటిచ్చినావు కదయ్యా ఏం మడిసివయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావయ్యా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంట జడ్జి పిలిస్తే చాలా కష్టం అవుతుందిరా వస్తున్నారు నడవండ్రా అమ్మా చల్లగా ఉండు చల్లగా ఉండు చెప్పండి ఇప్పుడు అరవకండి నేను లోపలికెళ్ళి రిలీజే వస్తాను చూడు అప్పుడు అరవండి ఏమా అన్నీ చెప్పావు కదా రే భయపడకండిరా అంతా అరేంజ్ చేశాను రిలీజ్ అయినట్టే నెల నెల జైలర్కి డబ్బులు ఇస్తున్నాను కదరా ఎందుకురా ఇలా తగ్గిపోయారు జైలు నుంచి ఇంటికొచ్చాక బాగా చేసి పెడతాను వెళ్ళరండి పదండ్రా అన్నా ముస్తాక్ ఫోన్ చేశాడన్నా ఏమైందిరా నీకు ఇట్టా అయ్యావు చిన్న గొడవ అయింది లోకి ప్రతి బయటకు వస్తారా వస్తారు అదిగో వచ్చేసారు రే ఆరో తీసుకురండిరా నా బంగారు కొండలు ఇటెవరా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి జైలర్ దిష్టి ఆళ్ళ దిష్టి ఈళ్ళ దిష్టి నాశనం అయిపోవాలా ఆరే ఉయ్యే గుమ్మడికాయ ఇవ్వరా కర్పూరం వెలిగించో అంకుల్ లోకి ప్రదీప్ రిలీజ్ అయ్యారు అవునా అవును అంకుల్ కేసు కొట్టేశారు ఏమైందన్నా అన్నా ఆ లోకిని ప్రదీప్ ని వదిలేశారట అవునా
వాళ్లను బయటకు రాకుండా 7 సంవత్సరాలు ఇరికిచ్చాను. 3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చేసారు. అన్నా టెన్షన్ పడకు, వాళ్ళు బయటకు వచ్చి ఏం పీకుతారనా? నువ్వు హైదరాబాద్కి డాన్వి, నేనుండగా మిమ్మల్ని ఎవరేం చేస్తారనా? నా లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. నేను నా లెవెల్లో డీల్ చేస్తానరా అంటే వాళ్ళు చెత్త నా కొడుకులు, చెత్తగాళ్ళు, ఎంత చిల్లర పైనైనా చేస్తారు. సరిగ్గా ప్లాన్ చేసి స్కెచ్ వేయాలి. ఎందుకురా బట్టలు ఇప్పకుండా కూర్చున్నారు? అబ్బా ఇలాగే చేస్తామా? ఇప్ప కింద ఏంట్రా? రే తీరా, రావలేరా? తీరా. ప్యాంటు కూడా ఇప్పాలా? ఎప్పరా? తగలబెట్టు. ఆ వేణులు నా తల మీద పోయిరా. ఈ బట్టలు తగలబెట్టరా. ఏంట్రా పరిస్థితి? ఎవర్రా నేను ఎలా చేసింది? అదే భయ్యా, ఆ రెడ్డి అంకుల్ నిన్ను లోపలేశాడే, అతనే, వాడే అన్నాయా. ఆ రెడ్డి నా కొడుకు, నన్ను మా అన్నని ఇద్దరిని కలిపి జైలుకు పంపించాడు కదా. రేయ్ నువ్వు ఆపుతావా? నేను మాట్లాడతా కదా. ఆ భయ్యా, మిమ్మల్ని లోపల వేసిన తర్వాత వాడికి ఎక్కువైంది. పోరి విషయంలో వాడు ఎంటర్ అయ్యి మా దందా పాడు చేశాడు. వాడు పోరగాల్ని పంపించి మమ్మల్ని కొట్టించాడు భయ్యా. ఇప్పుడు వాడే హైదరాబాద్కి డాన్లా వెలిగిపోతున్నాడు. ఎన్ని రోజులు మెరుస్తాడ్రా? వాడి టైం ముగిసింది. బాగా ప్లాన్ చేసి జైల్లోకి పంపించాడు కదా. మాకు తెలీదా బయటికి రావడం? ఇప్పుడు వార్తలు విని దడుచుకొని చస్తాడు. ఇప్పుడు మన దగ్గర చాకులు లాంటి వాళ్ళు ఉన్నారు భయ్యా. ముందు వాడితో ఉండే సీనుని లేపేస్తే వాడి ఖాళీ చేయబడిపోయినట్లే. మనం కరెక్ట్గా ప్లాన్ చేసి అందరిని ఒకసారి లేపేయచ్చు. ఇది చాలా బాగుంది. వాడు మనకు స్కెచ్ చేయక ముందే వాడిని మనం లేపేయాలి. వాళ్ళకంత సీన్ ఎక్కడుందిరా? మనం పెద్ద డాన్ అయిపోతామని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని జైల్లో పెట్టించారు కదా. మనల్ని ఎదుర్కొనేంత దమ్ము వాళ్ళకి లేదు. వాళ్ళంతా వీధి కుక్కల టైపు. అదే భయ్యా, వాడు ప్లాన్ చేయకముందే మనమే ప్లాన్ చేసి లేపేయాలి. ప్లాన్ గినేం లేదురా, దొరికితే లేపేడే. 2 రోజులు ఆగండిరా. అమ్మవారి కథ పెట్టుకున్నావు, ఆ కథ అయిపోయిన తర్వాత వాళ్ళ కథ చూద్దాం. నువ్వు వెళ్ళరా. సరేనక్క. 2 రోజులు ఓపికపట్రా, చక్కగా ప్లాన్ వేసి లేపేద్దాం. ఆ హైటెక్ ల్యాండ్ విషయం ఏమైందిరా? అనా వాడు పెండింగ్ పెడుతున్నాడను. థూ, దాన్ని త్వరగా ముగించి రిజిస్టర్ చేయడానికి కుదరలేదా? పాటిల్ గారు కొద్దిగా నకరాలు చేస్తున్నాడనా? నిన్ననే వాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. అయ్యా, ఇదే టైంలో నాగాకి సీనికి పడ్డం లేదు. ఇద్దరు తన్నుకొచ్చి వస్తున్నారా? వాళ్ళు ఇద్దరు కానీ నా దగ్గర ఉంటే టెన్షన్ పడకనా, నేనున్నాను కదా అని పార్టీని డిసైడ్ చేసుకురామన్నాను. గేట్ సౌండ్ అయింది, వెళ్ళి చూసొస్తాను. రండ్రా. ఏయ్ అట్టలేండ్రా. అన్నా లోకి బ్రదర్స్ అటాక్ చేశారనా? మన వాళ్ళని కొడుతున్నారనా? వదలను. రే మీరు ఇటలేండ్రా, నువ్వు అటలరా.
లేరా రై అటున్నారా పదండి జాగ్రత్త నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నువ్వు వెళ్ళనా మేము ఉన్నా కదా నేను చూసుకుంటాను ఎక్కడ్రా సీను నాగా తెలీదు తెలీదా తెలీదు రే వన్ అడగండ్రా తెలీదు తెలీదా నాకు తెలీదు అని చెప్పాను తెలియదు తెలీదు చెప్తానా కొడక తెలీదా తెలీదు చెప్పవు కదా చెప్పను చిల్లర నా కొడకలారా సీను నాగా ఎక్కడున్నారో నాకు తెలుసు వాడిని ఎందుకు రా షూట్ చేశారు నీకు శాంపిల్ చూపించాలి కదరా అందుకే చెప్పరా చెప్పు చెప్పను రా నువ్వు 100 సార్లు అడిగినా చెప్పను అలాగా భలే నిజాయితీ గల కుక్కరా ఒప్పుకున్నాను రా పదండి రా మన అడ్డాక అది మా అంకుల్ అడ్డాకి వచ్చి అటాక్ చేస్తారా ఎంత ధైర్యం ఉండాలా నా కొడుకులకి మన డానీని మన పున్నయ్యని ఇద్దరిని చంపేశారు అంకుల్ ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఊహనండి ఆ నా కొడుకుల్ని లేపేస్తాం అంకుల్ నేను ఆ రోజు మీకు చెప్పాను ఆ లోకి గాని ప్రదీప్ గాని లేపేస్తానని కానీ మీరు వాళ్ళని చేస్తారు బచ్చగాళ్ళు చెత్త నా కొడుకులని లోపలించారు ఇప్పుడు చూడండి వాళ్ళు మనల్ని ఎంత ఇరకాటంలో పెట్టారు అవును మిస్టేక్ నాదే గోరుతూ పోయేదాన్ని గొడ్డలు దక్క తెచ్చుకున్నాను అంకుల్ మీరెందుకు అలా ఆలోచిస్తారు అనండి వాళ్ళ తలకాయలు తీసేస్తాం అలా కాదురా అలా కాదు ఆ చెత్తనా కొడుకులు వాళ్ళు చెత్తనా కొడుకులరా వాళ్ల మీద తొందరపాటు నిర్ణయం పనికిరాదు ఎలాంటి తొందర అవద్దు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు వాళ్ళని చూస్తే పెద్ద గుండెల్లాగా మన అడ్డాకి వచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్ళారు మీరు మాత్రం ధర్మరాజులాగా అలాగే ఉంటారు మీరిద్దరూ నాకు కావాలరా నాకు కావాలి రే మీ ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా అంకుల్ మీరేం భయపడకండి మాకేం కాదు అంకుల్ అంకుల్ ఒక పని చేద్దాం నేను ఒక్కడనే వెళ్తాను మీరనుకున్నట్టుగా నాకేమన్నా అయితే మాత్రం మీతో నాగా ఉంటాడు రే సీను నువ్వు వెళ్ళొద్దురా నువ్వాగు నే వెళ్తాను చూడునాగా ఇన్ని రోజులు నేను అంకుల్తోనే కదా ఉన్నాను ఒకవేళ నాకు ఇప్పుడేమన్నా అయిందనుకో అప్పుడు నువ్వు అంకుల్తోనే ఉండొచ్చు కదా అదేరా నేను చెప్పేది ఇన్ని రోజుల నుంచి నువ్వు అంకుల్తోనే ఉన్నావు నేను నిన్న మొన్న వచ్చాను నాకేమైనా పర్వాలేదు గుర్తుపెట్టుకో నువ్వు లేకపోతే అంకుల్ తట్టుకోలేడు ఏం మాట్లాడతారు మీరు వీడొక పక్క చేస్తానంటాడు వాడొక పక్క చేస్తానంటాడు ఎవరు చనిపోయినా పర్వాలేదంట రే ఇప్పుడు మనం వాడి మీద పగదిచ్చుకోవాలి అంతే కదా ఒక పని చేద్దాం మీరిద్దరు వెళ్ళిపోండి మన గ్యాంగుని తీసుకెళ్ళండి ఆ వ్యర్థవల్ని ముక్కలు ముక్కలుగా నరకండి అంకుల్ అయితే మేము ఇప్పుడే వెళ్తాం ఇప్పుడే అన్నీ రెడీ చేసుకొని అక్కడికెళ్ళి వాణ్ణి అటాక్ చేస్తాం రేయ్ ఈరోజు వద్దురా వాడు ఈరోజు ఇంట్లో అమ్మవారి హోమం చేస్తున్నాడు జనాలందరూ అక్కడే ఉంటారు రేపెళ్దాం నువ్వు చెప్పినట్టే చేస్తాం అంకుల్ ఏయ్ అక్కడ మందు పెట్టాను పండి వెళ్ళి మందేసుకొని పడుకుందాం రండి మన ముగ్గురు మందు కొట్టి చాలా రోజులైంది అండ్రా రండి
అనా నా దగ్గర నుంచి ఫోన్ అన్న. తర్వాత మాట్లాడదా లేరా ఖర్చయ్. నా దగ్గర నుంచి ఫోన్ అన్న. అయ్యో అయ్యయ్యో రెండ్రా రే, వాళ్ళు ఎక్కడ కనిపించినా వదలదు, కాల్ చేయండి రా, వెళ్ళండి రా. అయ్యో ఏంటిది, ఏమైంది? ఏం లేదు, గొడవలో బుల్లెట్ తగిలింది. అయ్యో రండి రండి, జాగ్రత్త. రండి కూర్చోండి. అయ్యో షర్ట్ తీసేసేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సరిగ్గా కూర్చో, నొప్పిగా ఉందా? రాణి కాస్త ఊడ్చుకోవాలి. నొప్పి పుడుతుందా? సారీ, కట్టు కడుతున్నాను, ఊడ్చుకో కొంచెం. ఎవరు షూట్ చేశారు? మా బడ్జెట్ గ్యాంగ్ లోకి అని ఒకడు ఉన్నాడు, వాడిని కాల్చిపోతే అది మిస్ అయ్యి వాడి తమ్ముడికి తగిలింది. మీరెందుకు వాళ్ళని చెప్పడానికి వెళ్ళారు? వాళ్ళు మా వాళ్ళు ఇద్దరిని చంపేశారు. మీరు వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని చంపుకోవడమే రౌడీజమా? ఇదంతా నీకు అర్థమవుతుంది కానీ చాలా పొద్దుపోయింది, ఇంకా పడుకోండి. రాణి, ఇది తగ్గే వరకు నేను ఇక్కడుంటే నీకేమన్నా అభ్యంతరమా? ఉండండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నొప్పి ఎలా ఉంది? నొప్పా? అదేం లేదు. రాత్రంతా మీరు నిద్ర ఎందుకు పోలేదు? చాలు. చాలు చాలు.
అది సరే, నువ్వెందుకు నాకింత హెల్ప్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? మీరే ఆ రోజు నన్ను ఆ చెడు వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్విచ్ ఆఫ్ అయింది అంకల్ నాగ మొబైల్. బయటికి వెళ్ళదని చిలకు చెప్పినట్టు చెప్పాను కదరా, ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమిటో, ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమో. ఈరోజు ఆ లోకి అడ్డలోకి వెళ్ళి అటాక్ చేయాలని చెప్పాను. థూ, ఎక్కడ తాగుతున్నాడో ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఏంటి అంకల్, బార్కెళ్ళి ఉంటాడు అక్కడ, అది ఉంటుంది కదా. ఏమన్నా? ఏం లేదు, బార్కెళ్ళి ఉంటాడు అక్కడ, మందు అది ఉంటుంది కదా అన్నాను అంతే. హలో, ఏంటి? అవునా అంకుల్, నిన్న రాత్రి నాగా లోకి తమ్ముడు ప్రదీప్ని లేపేశాడంట. రాణి, ఈరోజు బార్కి వెళ్తున్నావా? లేదు, నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు నీ బార్కి వెళ్ళట్లేదు. ఎందుకు? నేనంటే నీకు అంత ఇష్టమా? రాణి, ఇట్రా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? లేదు. నిజం చెప్పు రాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? లేదు లేదు లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు. నాలో అసలు ప్రేమే లేదు. అబద్ధం అబద్ధం, నీలోనూ నా మీద ప్రేమ ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నీకు నాతో చెప్పడానికి ధైర్యం లేదు. Now is his grace, life is dreams of life, now is surprise.
వేదన తీరు వరకు ప్రేమించవే. మనసులోన నీవే చలి రెచ్చగొట్టి పిచ్చివాణ్ణి చేయకిదా. ఆకాశం చూడు నేలా నెలవే మనకు జగమంతా, కాదంటే తోడుగా ఉంటా నేరే నీ వెంట. జగమే మరిచేలా ప్రేమించవే, ఈ వేదన తీరే వరకు ప్రేమించవే. అంకుల్, నీకేం అర్జెంట్ అని చావడానికి వెళ్ళావరా? చావడానికి కాదు, ఆ లోకిని చంపడానికి వెళ్ళాను. మిస్ అయ్యి వాడు తమ్ముడికి తగిలింది. మిస్ అయ్యి నీ చేతికి తగిలిందా? మిస్ అయ్యి గుండెకి తగిలింటే? మీరు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే కదా అంకుల్. రే సీను, వీడిని గమ్ముకుండమని చెప్పు. అంకుల్, రాణి అని ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. ఏంట్రా లవ్వా? రే, నేను ఒకసారి లవ్ గివ్ మనకొద్దని చెప్పాను, గుర్తుందా? చూడగా ఈ లవ్ గివ్ మళ్ళాంటి వాళ్ళకి అసలు పడవు, వదిలేయి. అరే సీను, నువ్వన్నాడు కొంచెం బుద్ధి చెప్పరా, తలకాయ తినేస్తున్నాడు. అబ్బా, బుర్ర వేడెక్కిపోతుంది. చూడగా మనకి ఇదంతా వద్దురా, నీకు కావాలంటే ఇష్టం వచ్చినప్పుడు రా, మాట్లాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, అంతేకాని మనకి లవ్కి వద్దురా. చూడు సీను, నువ్వు ఈ విషయంలో తలదోర్చుకో. రే నాగా, ఇదే నీ ఆఖరి మాట? చూడు, నేను దానికోసం వీడి కోసం గొడవపడ్డం నాకు ఇష్టం లేదు. రే సీను, వీడికి కొంచెం బుద్ధి చెప్పినారా, నేను అలా బయట ఉంటాను. ఛీ! చూడగా నీకు విషయం చెప్తా విను. ఇప్పుడు లోకి నీ వెనకాల పడ్డాడు, నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు, సరేనా? టేక్ కేర్. నువ్వు పడుకో, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను. వద్దొద్దు, మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా మీరెక్కడికి వెళ్ళకూడదని. ఏం కాదు, ఈ టైంలో ఎవ్వడొస్తాడో చూస్తాను. అయితే పదండి. ఏయ్ నాగా, పోయావు నీవు, పారిపోయావురా నీవు. నువ్వింత పోరి కోసం ఇంతగా పాడైపోతావని నేను అనుకోలేదురా, పాడైపోయావు అంతే. రేయ్, రేపు నీ జీవితం గురించి కూడా ఆలోచించకుండా నువ్వు దాని వెనకాల పడ్డావు కదరా. నేనురా, నా తర్వాత మీరిద్దరు, మీరిద్దరూ హైదరాబాద్ డాన్లు డాన్లైపోవాలరా. ధూ, పాడైపోయారు మీరు, పాడైపోయారు. అరే ఖాళీ చేసి వెళ్ళిపోయాడా సీను? రే సీను. అంకుల్, ఇక చాలు, భోంచేయండి. నాకు మందు కావాలి. తాగింది చాలు అంకుల్, ఇక భోంచేయండి. ఏ
నాకు భోజనం వద్దురా, నాకు ముందే కావాలి, నేను తాగాలంతే. ఇప్పటికే ఫుల్ బాటిల్ తాగేశారు, ఇక మన ఇంట్లో మందు కూడా లేదు. పోరా, తీసుకురాపో, పోరా అంటే తీసుకురా పోరా. అలాగైతే ముందు భోజనం చేయాలి, సరేనా? ఓకే, ఇటు తీసుకురా, నువ్వు వెళ్ళి ముందు. సరే, నేను దస్తాగాని తలపేసుకోండి. ఓకే. మా సీనిగాడు వచ్చాడంటే సింహం, నిన్ను తర్వాత తింటాను, రెస్ట్ తీసుకో. ఎవరు నువ్వు? సరిగ్గా చూడరా. సరిగానే చూస్తున్నారా? ఎవరు? రే లోకే, రే రే వద్దురా, మా నాగా శీను వచ్చారంటే నిన్ను లేపేస్తారు, వెళ్ళిపో. బతుకుంటే కదా, ముందు నువ్వు తరువాత వాళ్ళు. వద్దమ్మా, ఇవన్నీ నాతో పెట్టుకోవద్దని చెప్పానా? నాకేమైనా అయితే నిన్ను అడ్డంగా నరికేస్తారా? చూడు, ఇక్కడి నుంచి నీ దందా నీది, నా దందా నాది. నాకేమన్నా అయిందనుకో, సీను నాగా నిన్ను ముక్కల కింద ఈరి చేస్తారంటే తర్వాత నీ ఇష్టం. ఆ రోజు కూడా నేను నీకు ఇదే మాట చెప్పాను, కానీ నువ్వు పోలీస్ వాళ్ళతో కుమ్మక్కై నన్ను జైలుకి పంపించావు, ఆ నాగాను వదిలిపెట్టి నా తమ్ముడిని చంపించేశావు. అలాంటిది నేను నిన్ను వదిలిపెట్టాలా? చెప్పరా, చెప్పరా, చెత్త నా కొడక. చూడండిరా, సీను నాగా, సీను షూట్ చేశారు, రెడీ, తొందరగా రండిరా. అకల్ 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 అకల్, నేను వచ్చాను చూడండి అకల్ అకల్. హలో. హలో నాగా, ఎక్కడున్నారా? ఇప్పుడే మార్కెట్ నుండి వస్తున్నారా? రే, అంకుల్ని లోకి చంపేశాడురా. రే లోకి, రాణి రాణి, త్వరగా పదా. Hmm.
రండి బాగా రండి రండిరా బాగా రండి చూడరా చూడు, ఈ ప్రేమగీమ వద్దు, అది మనలాంటి వాళ్ళకి పనికిరాదన్నాను. నా మాట విన్నావా? అంకుల్ మాట విన్నావా? ఇప్పుడు ఇది మన తల మీద కుంపట్లాగా తయారై కూర్చుంది. ఇది ఎవరికంటే పడకుండా ఉంటే బాగుండేది, కానీ అంతా చూశారు. ఆ లోఫర్ లోకీ గ్యాంగ్ కూడా తెలిసిపోయింది. ఇక ఆ పోలీసు వాళ్ళకి దీని గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. లవ్ చేయడం ప్రాబ్లం అవుతుందని తెలుసుంటే అప్పుడు అసలు లవ్ చేసేవాడినే కాదు. చూడు, ఇక మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మనం ఇమీడియట్గా ఎస్కేప్ అయి ముంబై వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను. శీను, నువ్వు అక్కడ వెళ్ళొద్దురా, నేను కూడా వస్తాను. రే, ఇంత జరిగిన తర్వాత తన ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్తానరా? కావాలంటే నువ్వు, నేను వెళ్తాను. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. సరే, నేను వెళ్ళొస్తాను. రాణి, ఏడవకు. ఎందుకేడుస్తున్నావు? పదా వెళ్దాం, నేను ఉన్నాను కదా. పాలన్నా. మన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అన్నా అందరు కలిసి పెద్దమ్మ గుడికి వెళ్ళారన్నా. రేయ్, స్నానానికి నీళ్లు పెట్టండిరా. సరే అన్నా. రేయ్, ఇప్పుడు స్నానం చేయాల్సింది నువ్వు కాదురా, నీ శవం. నా అడ్డకే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? ఏయ్, నీలో ఎంత దమ్ముందో నాలో ఎంత దమ్ముందో అది చూద్దాంరా. ఏ, మన కొడుకు లేపేండిరా. వద్దురా ప్లీజ్, పిస్టల్ వదిలేసి విషయం ఏంటో చెప్పురా. సీను, షూట్ చేద్దురా, ఏమైనా విషయం ఉంటే మాట్లాడుకుందాం. సీనా, దండ పెడతారా? Yeah.
ఏంటి ఆఫీసర్స్ ఇదంతా? రౌడీలంతా ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చంపుకు చస్తున్నారు. జనం అంతా ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఐటీబీటీ వాళ్ళు రోడ్లు సర్లేవని, ట్రాఫిక్ సిస్టమ్ సర్లేదని, పైగా వైలెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. కొద్ది రోజులాగండి సార్, హైదరాబాద్ మొత్తం నార్మల్ పొజిషన్కి వస్తుంది. కంట్రోల్ చేయండి అంటే ఇంకా కొన్ని రోజులు చూద్దామంటారేంటండి? అవును సార్, దీన్ని స్టార్ట్ చేసిందే నేను. ఏంటి? దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు సార్. ఆ కన్నా అనేవాడు నేనే ఎన్కౌంటర్ చేసిందంటే ఆ కన్నాతో ఉన్న నాగా గ్యాంగ్కు, రెడ్డి గ్యాంగ్కు రైవలరీ బాగా పెరిగి ఇద్దరూ కొట్టుకుని చస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రెడ్డి బాగా తెలివైనవాడు సార్. బెనర్జీని చంపేసి తన గ్యాంగ్లో నాగాన్ని చేర్చుకున్నాడు. దానికి నేను 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్న లోకీ అరియాస్ లోకేష్, ప్రభి అరియాస్ ప్రభాకర్ అనే ఇద్దరు రౌడీల్ని గుడ్ బిహేవియర్ అనే రీజన్ మీద నేనే రిలీజ్ చేశాను సార్. వీళ్ళిద్దరూ బయటకు వచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఒకరికొకరు కొట్టుకుని చచ్చిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు సీను, నాగా. వీళ్ళని ఫినిష్ చేయటం నా బాధ్యత సార్. శభాష్, వెరీ గుడ్, మంచిగా ప్లాన్ చేశారు. రౌడీల మొత్తాన్ని నాశనం చేయండి. నేను కుమార్ని. చాలా ఇంపార్టెంట్ విషయం, ఫోన్లో చెప్పడం కష్టం. ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. సీను, నాగా, సీను. ఏంటి కుమార్, ఏంటి విషయం? పర్వాలేదు, చెప్పండి. రెడ్ అంకుల్ సావడానికి కారణం ఏసీపీ పృథ్వీ. వాడే లోకి పృథ్వీని రిలీజ్ చేసింది మిమ్మల్ని అందరినీ కొట్టుకుని చావమని. ఎక్కడుంటాడు ఆ పృథ్వీ? రేపు వాడి ఎంగేజ్మెంట్, వాడింట్లోనే దొరుకుతాడు. ఏంటమ్మా పెళ్లి వద్దు వద్దు అంటున్న వాడిని ఒప్పించేసావా? వద్దంటే ఊరుకుంటానా? ఏడ్చి గొడవ పెట్టి మరీ పెళ్లికి ఒప్పించేశాను. రే కుదరదురా, పెళ్ళి అయ్యే వరకు తల్లి ఎదురు చూస్తుంది, పెళ్ళైన తర్వాత భార్య చూస్తుంది. డ్యూటీలు అలాంటివి. టైంకి సరిగ్గా ఇంటికి రాలేము, వచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళాం అలాంటిది. హలో సార్, కంగ్రాట్స్ సార్. హలో, కంగ్రాచులేషన్స్. ఏం పృథ్వీ, నీ ఉడ్బిని పరిచయం చేయవా? అయినా షీలా, షీలా, this is Kumar. Namaskar. And he is Harish. Hello. My colleagues. Andaru vache saraga ippudu ring tho. Amma, 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 amma. హలో. రై పృథ్వీ, నేనెవరో గుర్తుపట్టావా? ఏయ్, ఎవరో నువ్వే చెప్పరా, నేను మూడ్లో లేను. నేను నీ మూడ్ పాడు చేసిన సీనుని. రై రై రై, నువ్వా? దాక్కుని నా తల్లిని కాల్చి తప్పావు కదరా. ఇంకో 24 గంటల్లో నిన్ను లేపేస్తాను. ఇది నా ఛాలెంజ్, తెలిసిందా? ఏయ్,
నువ్వేట్రా నన్ను లేపడం? అదే 24 గంటల్లో నేనే నిన్ను నాగాని లేపేస్తాను. ఇది నా ఛాలెంజ్. హలో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా? ఓకే. కుమార్, హరీష్ సార్, సార్ చూడండి, ఆ నాగాసీను ఎక్కడున్నారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళెవరో అమ్మాయితో ఉన్నారట. మనం వెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి. కమాన్ కమాన్. ఏంటి అలా చూస్తున్నావు? తిను, వాడితో వచ్చినందుకు బాగా అనిపిస్తున్నావు కదా. రాణిని ఎందుకు తిడతావురా? ఇందులో దాందేం తప్పు? దాందేం తప్పులేదు, తప్పంతా నీదే. లవ్ చేయొద్దని చెప్తే విన్నావా? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడతావురా? ముందు తప్పించుకోవడం ఎలాగో ఆలోచించు. మనం ఊరు విడిచి వెళ్ళటానికి ఛాన్సే లేదు. సిటీ అంతటా పోలీసులు కాపలా ఉన్నారని కుమార్ చెప్పాడు. చూడు, ఇక్కడే ఉండి ఫేస్ చేద్దాం. నాగా, రే నాగా, పోలీసు వచ్చారు, పద వెళ్దాం. రే నాగా, పదరా వెళ్దాం. వద్దు పదరాణి, వద్దు నాగా, తప్పించుకోవద్దు. పోలీసులకు సరైన రేపుదాం. నాగా, తనటి కూడా తీసుకురా. రే బయలుదేరతావా లేదా? అయ్యో, నీ ఇష్టం వచ్చావు. నడిపోదాం. ఇక్కడే ఎక్కడ ఉండాలి. జీప్ సౌండ్ విని ఎస్కేప్ అయి ఉండాలి. కమాన్ సర్చ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? రేయ్, తొందరగా రారా. పద రాణి, రండి పద, రండి త్వరగా రండి. Thank you.
రాణి 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 ఏమైంది రాణి 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 అరే పోలీసులు వచ్చేస్తున్నారా రాణి రాణి వద్దురా రాణి వాళ్ళు వచ్చేస్తున్నారా అక్కడే నిలబడండి. చూడండి, నా మాట వినండి. మర్యాదగా సరెండర్ అవ్వండి. పరిగెత్తకండి. పాత కక్షలు, పగాద్వేషాలు, భూతగాదాలు, ఇవన్నీ డబ్బు దాహానికి ప్రతీకలు. రాజకీయ రంగు పులుముకున్న ఈ రాక్షస రాజ్యంలో ఇలాంటి అభాగ్యులు ఎంతో మంది మట్టిపాలవుతున్నారు. ఈ నిజాన్ని గ్రహించగలిగితే ఈ సమాజం చాలా త్వరగా బాగుపడుతుంది. ఇది పచ్చి నిజం. ప్రతివారూ గమనించాల్సిన అవసరం. ఇది కలియుగ ధర్మం.